నమస్తే, సరసవే టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం మంగళపల్లి హర్జనవాడలో తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆర్థిక సహాయంతో సమరసత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ 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 సీతారామస్వామి దేవాలయం నూతనంగా నిర్మించడం జరిగింది. 4/9/2023 తేదీన సోమవారం శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్రస్వామి వార్ల దివ్య ప్రతిష్ట కార్యక్రమం ఉదయం 9:10 నుండి 9:30 వరకు అశ్విని నక్షత్ర యుక్త శుభ తులాలగ్న పుష్కరాంశం నందు జరిగింది. సోమవారం ఉదయం 6 గంటలకు విశ్వక్సైన పూజా పుణ్య వాచనము, నిత్య హోమం, కుంభ ఆరాధన, రత్నాన్యాసం, ధన్యాదివాసం, యంత్రస్థాపన, బింబస్థాపన, మహాపూర్ణాహుతి ప్రదక్షిణం, స్వామివారికి జీవకలవాహన, గోకన్య కుంభ, నవధాన్య దర్శనం, ప్రథమార్చన, ప్రథమహారతి, తీర్థప్రసాద వినియోగం జరిగింది. తదుపరి 12:00 అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి, రామాపురం మండల అధ్యక్షుడు గడికోట జనార్దన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు గడికోట నాగబసిరెడ్డి, వైసీపీ నాయకులు గడికోట రాజారెడ్డి, సుద్దమల్ల సర్పంచ్ గడికోట ధనాంజయ రెడ్డి, మాజీ ఎంపీపీ గడికోట ప్రభాకర్ రెడ్డి, ఆర్ వెంకటనారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి, సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధులు కె రెడ్డప్ప గారు, జోనల్ సహకర కన్వీనర్ వి శ్రీధర్ రాజు, జిల్లా కన్వీనర్ శ్రీమతి రమణమ్మ గారు, జిల్లా మహిళా కన్వీనర్ ఆర్వి కృష్ణారెడ్డి, రామాపురం మండల కన్వీనర్ వెంకటరమణాచారి, మండల సహకన్వీనర్, అలాగే సీతారామస్వామి దేవాలయ కమిటీ మరియు సుద్దమల్ల గ్రామ ప్రజలు, భక్తాదులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా. దాదాపు 15 లక్షలు దాకా అయింది వాళ్ళు. కూర్చోండి మా, 5 లక్షలు ఎవరైనా దాతలను అడిగి చేపించుకున్నారు. ఇంకా బాగా కట్టించుకోవాలంటే ఇంకా కొంచెం అయోధ్యం బొంగ్ సార్.